నమస్తే. కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. 6,200 కోట్లు ఉద్యోగులకు దానం, ఫోన్ లేకుండా చిన్న ఇంట్లో నివాసం, ఆయన విషయాలు ఇవే. వ్యాపారం చేసి 1,000 కోట్లు సంపాదించిన వాళ్ళు వీలైతే ఆ సంపదను ఇంకా పెంచుతారు, లేకపోతే యవదాస్తిని వారసులు పెంచుతారు. కానీ కొందరికి సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దాన ధర్మాలు చేయడం అలవాటు. భారతదేశంలో చాలామంది వ్యాపారవేత్తలు కూడా తన సంపదలో చాలా దాతృత్వానికి వినియోగిస్తున్నారు. మరి కొంతమంది తమ కంపెనీ అభివృద్ధికి పనిచేసిన ఉద్యోగుల పట్ల కృతజ్ఞత చూపిస్తారు, బోనస్లు బహుమతులతో వారిని ఆనందింపజేస్తారు. కానీ తన సంపదనంతా ఉద్యోగులు దానం చేసిన అతి నిరాడంబరంగా జీవనాన్ని గడుపుతున్న ఒక బిజినెస్ టైక్యూన్ ఆర్ త్యాగరాజన్, భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డు పద్మభూషణ్ అందుకున్న ఆయన గురించి మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సాయం చేయడం అంటే అపారమైన ఆనందం, అందుకే దాదాపు మొత్తం సంపదను 62,262 కోట్లు $750 మిలియన్ తన ఉద్యోగులకు పంచి ఇచ్చారు. సరసమైన ధరలకు రుణాలను అందించే లక్ష్యంతో శ్రీరామ్ గ్రూప్ అనే కంపెనీని ప్రారంభించారు త్యాగరాజన్. ఆర్థిక ఆసరా కోసం ఎదురుచూస్తున్న సాధారణ ప్రజలకు వెలుగుబాటు చూపించారు. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఇన్వెస్టర్లు, షేర్ హోల్డర్లకు కూడా ఎనలేని సంతోషాన్ని మిగిల్చారు. త్యాగరాజన్ చెన్నైలో 1974 శ్రీరామ్ గ్రూప్ను స్థాపించారు. 37 వయసులో స్నేహితులు బంధువులతో కలిసి మొదలుపెట్టి తక్కువ ఆదాయ రుణగ్రహీతలకు డబ్బు ఇవ్వడం ద్వారా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. తండ్రి ప్రోత్సాహంతో దేశంలో వ్యాప్తంగా ఈ ర్యాంకును సాధించింది ఆర్ త్యాగరాజన్. 1937 ఆగస్టు 25వ తేదీన తమిళనాడు రాష్ట్రం చెన్నైలో జన్మించారు. గణితంలో గ్రాడ్యుయేషన్ కోల్కత్తాలోని ఇండియన్ స్టాటికల్చర్ ఇన్స్టిట్యూట్లో మాస్టర్ డిగ్రీ చేశారు. 1961 న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో చేరిన త్యాగరాజన్ దాదాపు 20 ఏళ్ళు పలు ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఉద్యోగి పనిచేశారు. ఇక్కడే ఆయన జీవితం మలుపు తిరిగింది. వడ్డీలు, బాధలు, వివిధ రుణాల కోసం ఎదురుచూస్తున్న అల్పాదాయ వర్గాల ఇబ్బందులను చూసి చలించిపోయారు. దీనికి తోడు త్యాగరాజన్ నివసిస్తున్న చెన్నై చుట్టుపక్కల గ్రామ ప్రజలు తన జీవనోపాధి కోసం ట్రాక్టర్లు, ట్రక్కులు, ఇతర వాహనాలు కొనుగోలు చేయడానికి నానా కష్టాలు పడడాన్ని ఆయన గమనించారు. అందుకే సులువుగా తక్కువ వడ్డీతో రుణాలు అందించేలా శ్రీరామ్ చిట్ ఫండ్ సంస్థను ఏర్పాటు చేశారు. శ్రీరామ్ చిట్ ఫండ్ సంస్థ ద్వారా పిల్లల పాఠశాల ఫీజులు కట్టడానికో, వ్యవసాయదారులు వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడానికో, చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడులు అందిస్తూ ఆదరణ పొందింది. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలలో వడ్డీ రేట్లు 30-35% ఉండగా శ్రీరామ్ ఫైనాన్స్లో 17-18% రుణాలు అందించేది. అలా ప్రారంభమైన శ్రీరామ్ గ్రూప్ అంచెలంచెలుగా ఎదిగి 30 కంటే ఎక్కువ కంపెనీలతో అలరారుతుంది. 2023 ఆగస్టు నాటి కంపెనీ 180,000 మంది ఉద్యోగులు పనిచేస్తుంది. 2006లో 85 సంవత్సరాల త్యాగరాజన్ తన ఆస్తులన్నింటినీ శ్రీరామ్ యాజమాన్య ట్రస్ట్కి బదిలీ చేశారు. దీని విలువ 62,000 కోట్లకు పైమాట. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ 2023 జూన్ త్రైమాసికంలో $200 మిలియన్. సెల్ ఫోన్లు, ఖరీదైన కారు లేదు. శ్రీరామ్ గ్రూప్ నుంచి విశ్రాంతి తీసుకుంటూ 86 ఏళ్ల వయసులో చిన్న ఇంట్లో 6 లక్షల విలువైన కారుతో అతి సాధారణ జీవితాన్ని గడుపుతున్న త్యాగరాజన్. అంతేకాదు, ఆయన సెల్ ఫోన్ కూడా వాడరు, తనకు అవసరమైతే లేదంటారు. పత్రికలు, సాహిత్యం, సంగీతం ఇది ఆయన కాలక్షేపం. అలాగే కంపెనీ సీనియర్ మేనేజర్లతో ప్రతి 15 రోజులకు ఒకసారి మాట్లాడుతూ సలహాలు, సూచనలు అందిస్తూ కంపెనీ అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. లాభం అనేది ఒక కొలమానం మాత్రమే. లాభం ఎప్పటికీ అంతిమ లక్ష్యం కాదు, కస్టమర్ది తొలి స్థానం. లాభం అనేది మనం సమాజానికి ఎంత బాగా సేవ చేస్తున్నామో తెలుసుకునే ఒక మార్గం మాత్రమే. మంచి సేవ చేస్తే లాభంగా కూడా అలానే వస్తుంది. అది తన సక్సెస్ సీక్రెట్ అంటారు ఆయన. బిజినెస్లో రిస్కులు చాలా సాధారణం, వాటిని అర్థం చేసుకోవాలి తప్పితే భయపడకూడదు అంటారు.